కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఈరోజు వారు చేసిన పర్యటనలో మాట్లాడుతున్న మాటలు వారి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది, ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది, ఇది ఎంత హాస్యాస్పదం అసలు. అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ ప్రధానమంత్రి పోస్టు యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయినరు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం ఏదో వాళ్ళే ఇచ్చినట్టు. వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్నీ ఇయ్యరు, ఇవాళ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు మీరు? హార్డ్లీ. మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు, అది మీరు 3 రూపాయలకు ఇస్తారు, ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి, ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు. ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3,610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు. అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నామాడ? ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు. అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడవచ్చు. ఏమని, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదనిస్తాయి, ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు. దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం. మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు. మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత? 1,96,448 కోట్లు. అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ. అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో, ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది. మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో, మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి. మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా? అయినా మీరు మాట్లాడేటువంటి కూడా అసత్యాలు, అర్ధసత్యాలు. మేము మాట్లాడేటి నగ్న సత్యాలు, నిజాలు మేము మాట్లాడుతున్నాం, కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు. ఇవాళ ఈ 10 కేజీల బియ్యం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 3,610 కోట్ల రూపాయలు. ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోవద్దు.